శాంతి ఈరోజు అవ్యక్తవాణి యొక్క హెడ్లైన్ స్మృతి చిహ్నాన్ని స్థిరంగా చేసుకునే విధి డేటు ఇరవై ఐదు ఒకటి డెబ్బైలో బాబా చెప్పారు అవ్యక్త స్థితియే ముఖ్య సబ్జెక్ట్ వ్యక్తంలో ఉంటూ కర్మ చేస్తూ కూడా అవ్యక్త స్థితిలో ఉండాలి ఈ సబ్జెక్టులోనే పాస్ అవ్వాలి మీ బుద్ధి లైన్ని స్పష్టంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే మార్గం స్పష్టంగా ఉంటుందో అప్పుడు త్వర త్వరగా పరుగుపెట్టి గమ్యానికి చేరుకుంటారు పురుషార్థం యొక్క మార్గంలో ఏదైనా విఘ్నం వస్తే దానిని తొలగించి లైన్ స్పష్టం చేసుకునే సాధన ద్వారానే అవ్యక్త స్థితి వస్తుంది అంటున్నారు బాబా మధువనానికి వచ్చి ఏదో ఒక విశేష గుణం అందరికీ ఇవ్వటమే స్మృతి చిహ్నం అది అయితే జడ స్మృతి చిహ్నం కానీ ఇక్కడ మీ గుణాలను ఇవ్వాలి ఇది చైతన్య స్మృతి చిహ్నం దానిని సదా స్మృతి ఉంచుకోవాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్మృతి చిహ్నం స్థిరం చేసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి ఇక్కడ నుండి విశేష స్నేహం మీలో నింపుకొని వెళ్తే ఆ స్నేహం రాయిని కూడా నీరులా చేసేస్తుంది ఆత్మిక స్నేహం యొక్క ఈ బహుమతిని వెంట తీసుకు వెళ్ళాలి దీని ద్వారా ఎవరిపైనైనా విజయం లభిస్తుంది సమయం ఎక్కువగా ఉంది అని భావిస్తున్నారా లేక తక్కువ అని భావిస్తున్నారా కనుక ఇప్పుడు తక్కువ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వరకు చేరుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా ఎంత మీకు ధైర్యం ఉంటే అంత ఉపయోగించాలి ఒక సెకండ్ కూడా వ్యర్థంగా పోకూడదు ఇంత ధ్యాస ఉంచుకోవాలి సంగమయుగం యొక్క ఒక సెకండ్ ఎంతో గొప్పది మీ సమయం మరియు సంకల్పం రెండింటినీ సఫలం చేసుకోవాలి ఏ కార్యమైతే పెద్దవారు చేయలేరో అది చిన్నవారు చేయగలరు ఇప్పుడైతే ఈ కార్యం కూడా మిగిలి ఉంది ఇప్పటి వరకు పరుగు పెట్టారు అది అయిపోయింది కానీ ఇప్పుడు జంప్ చేయాలి అప్పుడే లక్ష్యాన్ని చేరగలరు సెకండ్లో చాలా విషయాలను పరివర్తన చేసుకోవటమే జంప్ చేయటం అంటున్నారు బాబా మరి ఇంత ధైర్యం ఉందా ఏదైతే విన్నారో దానిని జీవితంలోకి తీసుకువచ్చి చూపించాలి ఎవరితో స్నేహం ఉంటుందో వారి సమానంగా తయారవుతారు కనుక బాబ్దాదా యొక్క గుణాలను స్వయంలో ధారణ చెయ్యటమే స్నేహియాత్మల కర్తవ్యం అంటున్నారు బాబా బాబాలో ఏదైతే శ్రేష్టత ఉందో దాన్ని మీలో ధారణ చెయ్యాలి అదే స్నేహం ఒక విశేషతలో కూడా లోపం ఉండకూడదు ఎప్పుడైతే సర్వగుణాలు మీలో ధారణ చేస్తారో అప్పుడే భవిష్యత్తులో సర్వగుణ సంపన్న దేవతగా అవుతారు సర్వగుణ సంపన్నంగా అవుతాము అనే లక్ష్యం పెట్టుకోండి బాబా గుణాలను ఎదురుగా ఉంచుకొని ఎంతవరకు ధారణ చేశాను అని పరిశీలించుకోండి తక్కువ శాతం కూడా ఉండకూడదు శాతం కూడా సంపూర్ణంగా ఉన్నప్పుడే అక్కడ కూడా సమీప సంబంధంలోకి వస్తారు ఇప్పుడు ఆత్మనే చూడాలి శరీరాన్ని చూసి చూసి అలసిపోయారు అందువలన ఇప్పుడు ఆత్మనే చూడండి శరీరాన్ని చూడటం ద్వారా ఏమి లభించింది దుఃఖీగా అయ్యారు ఇప్పుడు ఆత్మ ఆత్మను చూస్తే మార్గం లభిస్తుంది మీరు వీరులు కదా వీరుల గుర్తు ఏమిటి వారికి ఏ విషయం దాటడం కష్టం అనిపించదు సమయం కూడా పట్టదు వారి సమయం సేవలో తప్ప తమ విఘ్నాలు మొదలైనవి తొలగించుకోవటంలో పోదు వారినే వీరులు అంటారు మీ సమయం మీ విఘ్నాలలో కాదు సేవలో ఉపయోగించాలి ఇప్పుడు సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఈ లెక్కతో చూస్తే ఈ విషయాలన్నీ బాల్యం వంటివి అంటున్నారు బాబా చిన్నపిల్లలు నాజూకుగా ఉంటారు పెద్దవారు వీరులుగా ఉంటారు కనుక పురుషార్థంలో చిన్నవారిగా ఉండకూడదు వీరులుగా ఉండాలి ఎటువంటి పరిస్థితి అయినా ఏమైనా వాయుమండలం ఎలాంటిదైనా బలహీనం కాకూడదు అలాంటి వారినే వీరులు అంటారు శారీరక బలహీనత ఉంటే వాతావరణానికి గాలికి ప్రభావితం అయిపోతారు అలాగే ఇక్కడ కూడా వాయుమండలం యొక్క ప్రభావం కూడా నాజూకుగా ఉండేవారిపై పడుతుంది వాయుమండలం రచయిత కాదు రచన రచయిత ఉన్నతమా లేక రచన ఉన్నతమా మరలా రచయిత రచనకి ఎందుకు ఆధీనం అయిపోతున్నారు ఇప్పుడు వీరులుగా అయ్యే స్మృతి దినమును స్మృతిలో ఉంచుకోవాలి ఈ స్మృతిని మరిచిపోకూడదు మీ చిత్రం ద్వారా బాబాని చూడాలి అటువంటి చిత్రంగా ఈ వెళ్ళండి మీ సంపూర్ణత యొక్క చిత్రాన్ని చూపించాలి అంటున్నారు బాబా ధైర్యం ఉంటే తప్పక సహాయం లభిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బలహీనత లేదు అని భావిస్తున్నారు ఇప్పుడు పురుషార్థంలో బలహీనంగా కాకూడదు సంపూర్ణ హక్కు తీసుకోవటానికి సంపూర్ణ ఆహుతి అవ్వాలి ఏదైనా యజ్ఞం రచిస్తే అది సంపూర్ణంగా ఎప్పుడు సఫలమవుతుంది తక్కువ ఆహుతి చేస్తే అది సఫలం కాదు ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఆహుతి చేశానా అని చూసుకోవాలి కొద్దిగా ఆహుతి తక్కువైనా సంపూర్ణ సఫలత లభించదు ఎంత చేస్తే అంత అనే లెక్క ఉంటుంది లెక్క చేయటంలో బాబా ధర్మరాజు కూడా ఆయన దగ్గర ఏ లెక్క తేడా ఉండదు అంటున్నారు బాబా అందువలన ఏదైతే ఆహుతి చెయ్యాలో అది సంపూర్ణంగా చెయ్యాలి ఆ తర్వాత సంపూర్ణంగా తీసుకోవాలి ఇవ్వటంలో సంపూర్ణత లేకపోతే తీసుకోవడంలో కూడా సంపూర్ణత ఉండదు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు దేని ద్వారా సఫలత వస్తుందో తెలిసి కూడా సఫలం చేసుకోకపోతే ఏమవుతుంది లోపం ఉండిపోతుంది అందువలన ఎక్కడైనా కొద్దిగా కూడా మిగిలిపోలేదు కదా అని సదా ధ్యాస ఉంచుకోండి మనస్సులో వాణీలో కర్మలో కొంచెం కూడా ఎక్కడా లోపం ఉండకూడదు ఏదైనా కార్యం సమాప్తి అయిపోయే రోజున ఆ సమయంలో నలువైపులా ఏమీ వదిలేయలేదు కదా అని చూస్తారు కదా అలాగే ఇప్పుడు కూడా సమాప్తి యొక్క సమయం ఒకవేళ కొంచెం ఉండిపోయినా అక్కడే ఉండిపోతుంది తర్వాత ఇక స్వీకరించబడదు అప్పుడు దాన్ని సంపూర్ణ ఆహుతి అని అనరు అందువలన ఇంత ధ్యాస ఉంచుకోవాలి ఇప్పుడు లోపం ఉంచుకునే సమయం గడిచిపోయింది ఇప్పుడు సమయం వేగంగా వస్తుంది సమయం వేగంగా వెళ్తున్నప్పుడు స్వయం డేలాగా ఉంటే ఏమవుతుంది గమ్యాన్ని చేరుకోగలరా సచ్యయుగి గమ్యానికి బదులు త్రేతాయుగంలోకి వెళ్ళిపోతారు సమయం ఎలా అయితే వేగంగా పరుగు పెడుతుందో స్వయం కూడా అలా వేగంగా పరుగు పెట్టాలి స్థూలంగా కూడా బస్సు దొరకాలంటే సమయాన్ని చూసుకుంటారు కదా లేకపోతే ఆగిపోతారు సమయం అయితే నడుస్తూనే ఉంటుంది ఎవరికోసం సమయం ఆగదు అంటున్నారు బాబా ఇప్పుడు బలహీనంగా నడిచే రోజులు వెళ్లిపోయాయి పరుగు పెట్టే రోజులు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు హైజంప్ చేసే రోజులు ఏ విషయంలో అయినా లోపం ఉంది అనిపిస్తే దానిని ఒక్క సెకండ్లో పరివర్తన చేసుకోవాలి దీన్నే జంప్ చేయటము అంటారు అంటున్నారు బాబా ఇది చూడటానికి చాలా ఉన్నతంగా కనిపిస్తుంది కానీ చాలా సహజం కేవలం నిశ్చయం మరియు ధైర్యం కావాలి నిశ్చయం ఉన్నవారికి కల్పపూర్వం కూడా విజయం లభించింది ఇప్పుడు కూడా లభిస్తుంది మిమ్మల్ని మీరు ఇంత గట్టిగా తయారు చేసుకోవాలి సెకను సెకను మనసా వాచ కర్మనాని చూసుకోవాలి బాబ్దాదాకైతే ఇది చూడటం కష్టమేమీ కాదు ఇప్పుడు చూడడానికి ఏ ఆధారం అవసరం లేదు ఎక్కడ్నుండైనా చూడగలరు పాతవారికంటే కొత్తవారిలో మేము చేసి చూపిస్తాము అనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అటువంటి తీవ్ర విద్యార్థులు కూడా ఉంటారు కొత్తవారే అద్భుతం చేయగలరు ఎందుకంటే వారికి సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది సమయం పరిస్థితుల సహయోగం ఉంది ఇప్పుడు పురుషార్థం ఎలా చెయ్యాలో పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి పరీక్షలు ప్రారంభమైతే పురుషార్థం చేయలేరు ఇక అంతిమ పేపర్ మొదలవుతుంది పేపర్ కంటే ముందుగానే చేరుకున్నారు సరైన సమయానికి చేరుకున్నారు ఇది కూడా మీ సౌభాగ్యంగా భావించాలి అంటున్నారు బాబా పేపర్ వ్రాసేటందుకు యోగ్యులయ్యారు పేపర్ మొదలైపోతే తలుపు మూసేస్తారు మొదట్లో వచ్చిన వారికి వైరాగ్యం ఇప్పించేవారు ఈ రోజుల్లో పరిస్థితులే వైరాగ్యం ఇప్పిస్తున్నాయి మీరు భూమిని తయారు చేయడానికి ఆలస్యం లేదు జ్ఞానంపై నిత్యమనే పక్కా బేజం వేశారు మరియు ఫలం తయారైపోతుంది ఇది ఎలాంటి బీజం అంటే చాలా తొందరగా ఇస్తుంది ఈ బీజం చాలా శక్తిశాలి కానీ దానిని పాలన చేయటం సంభాలించటం మీ పని బాబా సర్వశక్తివంతుడు కానీ పిల్లలకు సంకల్పాలను ఆపుకునే శక్తి కూడా లేదు అంటున్నారు బాబా బాబా సృష్టిని మారుస్తున్నారు కానీ పిల్లలు స్వయాన్ని కూడా మార్చుకోవటం లేదు ఏమిటి మేమేమిటి అని ఆలోచిస్తే మీ గురించి మీకే సిగ్గు అనిపిస్తుంది మీ నడవడుకను పరివర్తనలోకి తీసుకురావాలి వాణి ద్వారా ఇతరులు అంతగా అర్థం చేసుకోలేరు కానీ మీ పరివర్తన చూసి వారే అడుగుతారు మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసిన వారు ఎవరు అని ఎవరైనా మారి చూపిస్తే అందరూ వారిని ఏమైంది ఎలా చేశారు అని అడుగుతారు అలాగే మీ నడవడుకను చూసి వారే ఆకర్షితం అవుతారు మీది కేవలం నిమిత్త సేవా కేంద్రం కానీ ముఖ్య కేంద్రం అయితే అందరిది ఒకటే ఇలా బేహత్ దృష్టిలో ఉంటున్నారు కదా ముఖ్య కేంద్రంతోనే అందరి సంబంధం ఉంటుంది అంటున్నారు బాబా ఆత్మలందరికీ ఒకరితోనే సంబంధం ఉండాలి ఒకరితోనే సంబంధం ఉంటే స్థితి కూడా ఏకీరసంగా ఉంటుంది ఇంకా వేరే సంబంధం ఉంటే స్థితి ఏకీరసంగా ఉండదు అందువలన ఏకీరస స్థితి తయారు చేసుకోవాలంటే కేవలం ఒకరిని తప్ప మిగిలినవి చూస్తూ కూడా చూడకండి ఇప్పుడు మీరు ఏవైతే వస్తువులు చూస్తున్నారో అవి శాశ్వతమైనవి కావు మనతో ఉండే అవినాశీ వస్తువు బాబా ఒక్కరే ఒక్కరి స్మృతిలోనే సర్వప్రాప్తులు లభిస్తాయి సర్వులను స్మృతి చేస్తే ఏ ప్రాప్తి ఉండదు అయితే ఏ వ్యాపారం మంచిది చూసిన తర్వాత వ్యాపారం చేస్తారా లేక చెప్పడం ద్వారా చేస్తారా మీకు ఈ తెలివి కూడా లభించింది కదా మాయ సదాకాలికంగా వీడ్కోలు తీసుకోవడానికి కొద్ది సమయం ముఖం చూపిస్తుంది అని ఇప్పుడు వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది కానీ ఓడించడానికి కాదు సెలవు తీసుకోవడానికి వస్తుంది భయపడితే బలహీనత అని అంటారు బలహీనత ద్వారా మరలా మాయ యుద్ధం చేస్తుంది ఇప్పుడు శక్తి లభించింది కదా సర్వశక్తివంతుంతో సంబంధం ఉంటే ఆయన శక్తి ముందు మాయ శక్తి ఏమిటి సర్వశక్తివంతుల పిల్లలం అనే నశ మర్చిపోకూడదు అంటున్నారు బాబా మర్చిపోతేనే మరలా మాయ యుద్ధం చేస్తుంది మూర్ఛితులుగా కాకూడదు తెలివిగా ఉండేవారు తెలివిలో ఉంటారు ఈ రోజుల్లో దొంగలు కూడా కొన్ని కొన్ని పదార్థాలతో మూర్ఛితులుగా చేస్తున్నారు మాయ కూడా అలాగే చేస్తుంది చతురంగా ఉండేవారు దీని పద్ధతి ఇది అని తెలుసుకొని ముందే జాగ్రత్తగా ఉంటారు తమ తెలివిని పోగొట్టుకోరు ఈ సంజీవని మూలికను సదా వెంట ఉంచుకోవాలి అంటున్నారు బాబా వచ్చి కేవలం ఒక నెల అయినా కానీ చాలా ఎక్కువ ఒక్క సెకండ్లో కూడా పరివర్తన కావచ్చు మేము ఇప్పుడే వచ్చాం కొత్త వాళ్ళం అని భావించకూడదు ఇది సెకండ్లో చేసే వ్యాపారం అంటున్నారు ఒక్క సెకండ్లో సిద్ధాధికారం తీసుకోవచ్చు అందువలన ఈ విధమైన తీవ్ర పురుషార్థం చెయ్యండి ఇదే యుక్తి లభిస్తుంది ఏ విషయం ఎదురుగా వచ్చినా ఒక్క సెకండ్లో మారిపోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి మొత్తం కల్పంలో ఇదే సమయం ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అనే మంత్రం జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నారు బాబా పాత సంస్కారాలు ప్రవర్తన మారి ఈశ్వరీ సంస్కారాలుగా అయిపోవాలి ఏ పాత సంస్కారాలు అలవాట్లు ఉండకూడదు మీ పరివర్తన ద్వారా అనేక మంది అవుతారు మా నడవడిక ద్వారా ఎవరికీ దుఃఖం కలగకూడదు అనే ప్రయత్నం చెయ్యాలి నా నడవడిక సంకల్పం మాట కర్మ సుఖదాయిగా ఉండాలి ఇది బ్రాహ్మణ కులం యొక్క విధానం ఆచారం అంటున్నారు బాబా దూరం నుండే వీరు మనకి అతీతులు అని అర్థం చేసుకోవాలి అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి ఇదే పురుషార్థం ఇతరులను కూడా అలా తయారు చేయాలి తయారవ్వాలి మరియు తయారు చేయాలి అనే లక్ష్యం ఉంచుకోండి ఎవరు ఎంత తయారవుతారో అంత తయారు చేస్తారు మీ జీవితంలో అలౌకికత వచ్చిందా మిమ్మల్ని చూసి ఇతరులు వీరు అతీతమైనవారు అని అనుకుంటున్నారా అని మిమ్మల్ని మీరు చూసుకోండి బాబా స్మృతిని మర్చిపోతున్నారు అంటే బుద్ధి ఎక్కడ ఉంటుంది ఒకవైపు మర్చిపోతున్నారు అంటే రెండో వైపు తగులుకొని ఉంటుంది కదా అవ్యక్త స్థితి నుండి క్రిందకు వచ్చేస్తున్నాం అంటే ఏ వ్యక్తం వైపు బుద్ధి వెళ్తుంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏదైనా కొద్దిగా మిగిలిపోతే అక్కడకు బుద్ధి వెళ్ళిపోతుంది కొన్ని విషయాలు ఆకర్షించడం ద్వారా ఆకర్షితం అయిపోతాయి గాలిపటాన్ని పైకి ఎగరవేయటానికి బలహీనంగా వదులుతారు ఈ విధంగా ఆకర్షితం కాకుండా ఉండాలంటే బలహీనంగా వదలాలి విఘ్నాలను తొలగించుకునే యుక్తి సదా స్మృతి ఉంటే పురుషార్థంలో బలహీనత రాదు యుక్తులను మర్చిపోతే కనుక పురుషార్థం కూడా అయిపోతుంది ఒక్కొక్క విషయానికి ఎన్ని యుక్తులు లభిస్తున్నాయి ప్రాప్తి ఎంత గొప్పది మరియు మార్గం ఎంత సరళమైనది అనేక జన్మ నుండి పురుషార్థం చేసినా ఎవరూ పొందలేరు అటువంటి దానిని మీరు ఒక్క జన్మలో కొన్ని సెకండ్లో పొందుతున్నారు ఇంత సంతోషం ఉంటుంది కదా ఇచ్చా మాత్రం స్థితిని పొందే పద్ధతి చెప్పాను ఇంత ఉన్నతమైన జ్ఞానం మరియు ఎంత లోతైనది మేమే దేవతగా ఉండేవాళ్లమని ఎప్పుడైనా ఆలోచించారా జీవితంలో నేను దేవత అవుతాను అనే ఉన్నత లక్ష్యం ఎవరూ పెట్టుకోరు మీరు ఆలోచించినది ఏమిటి మరియు తయారయ్యింది ఎలా అడగకుండానే అమూల్య రత్నాలు లభిస్తున్నాయి ఇలా మిమ్మల్ని మీరు పదమాపద భాగ్యశాలిగా భావిస్తున్నారా మొదలైన మొదలైనవారు కూడా మీ ముందు ఎవరు ఇంత ఉన్నత దృష్టి ఉన్నత స్వమానం స్మృతి ఉంటుందా లేక మర్చిపోతున్నారా స్మృతి విస్మృతి యొక్క మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నారా అంటే స్మృతి మర్చిపోతున్నాం అని చెప్పారట మురికి నుండి దోమలు పురుగులు వస్తాయి అందువలన దాన్ని తొలగిస్తారు అలా మీ బలహీనత ద్వారా మాయా పురుగు పట్టుకుంటుంది బలహీనతను రానివ్వకండి అప్పుడు మాయ రానే రాదు సదా సర్వశక్తివంతుంతో మా సంబంధం ఉంది అని సదా స్మృతి ఉంచుకోండి ఇక బలహీనత ఎందుకు వస్తుంది సర్వశక్తివంతుని బాబా పిల్లలైనప్పటికీ కూడా మాయ శక్తిని సమాప్తి చేయలేరా నా తండ్రి సర్వశక్తివంతుడు అని సదా స్మృతి ఉంచుకోండి మేము అందరికంటే శ్రేష్ఠ సూర్యవంశీయులం మాపై మాయ యుద్ధం ఎలా చేయగలదు మీ తండ్రిని మీ వంశాన్ని స్మృతి ఉంచుకుంటే మాయ ఏమీ చేయలేదు స్మృతి స్వరూపంగా అవ్వాలి ఇన్ని జన్మల నుంచి విస్మృతిలో ఉన్నారు అయినప్పటికీ విస్మృతి ఇష్టంగా అనిపిస్తుందా అరవై మూడు జన్మలు విస్మృతిలో మోసపోయారు కదా ఇప్పుడు ఒక్క జన్మ మోసం నుంచి రక్షించుకోవటం కష్టమవుతుంది ఒకవేళ మాటిమాటికి బలహీనం అవుతూ పరిశీలన చేసుకోకపోతే వారి స్వభావమే బలహీనత అయిపోతుంది స్థితిని పరిశీలించుకొని స్వయాన్ని శక్తివంతులుగా చేసుకోవాలి బలహీనతను మార్చుకొని శక్తిని తీసుకురావాలి ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు సూర్యవంశీ సితారులుగా భావిస్తున్నారా సూర్యవంశీ సితారుల కర్తవ్యం ఏమిటి సూర్యవంశీ సితారులు మాయికి ఆధీనం అవుతారా అందరూ మాయాజిత్ అయ్యారా అయ్యారా లేక అవ్వాలా మాయాజిత్ టైటిల్ ధారణ చేశారా దంపతుల్లో కూడా ఒక మాయాజిత్ అయ్యాము అని చెప్తున్నారు ఒకరు అవుతున్నాము అని చెప్తున్నారు ఒకే చదువు చదివించేవారు ఒక్కరే అయినప్పటికీ కొందరు విజయ అయ్యారు కొందరు అవుతున్నారు ఈ తేడా ఎందువలన ఇప్పటివరకు లోటు ఉంటే లోటు ఉన్నవారు త్రేతాయుగంలోకి వెళ్తారు మరియు ఎవరైతే పురుషార్థులు అవుతారో వారు సత్యయుగంలోకి వెళ్తారు మొదట్ నుంచే పూర్తి అభ్యాసం ఉన్నవారికి ఆ అభ్యాసం వారికి సహాయం చేస్తుంది ఒకవేళ అప్పుడప్పుడు స్మృతి అప్పుడప్పుడు విస్మృతి యొక్క అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో విస్మృతి వచ్చే అవకాశం ఉంది ఏదైతే చాలా సమయం సంస్కారం ఉంటుందో అదే అంతిమ స్థితి అవుతుంది లౌకికంగా ఎవరైనా శరీరం వదిలేస్తే ఏదైనా సంస్కారం దృఢంగా ఉంటే తినటం త్రాగటం ధరించటం వాటిలో ఏ సంస్కారం దృఢంగా ఉంటుందో అంత్యం వరకు కూడా ఆ సంస్కారాలు ఉంటాయి అందువలన ఇప్పటి నుండి స్మృతి సంస్కారాన్ని నింపుకోండి అంత్యంలో విజయీ అవటంలో అదే సహాయకారి అవుతుంది విద్యార్థి చాలా సమయం నుంచి చదువు మంచిగా చదవకపోతే పరీక్ష సరిగా వ్రాయలేరు చాలా సమయం యొక్క అభ్యాసం కావాలి అందువలన ఇప్పుడు ఈ విస్మృతి మరియు ఓడిపోయే సంస్కారాలు తొలగిపోవాలి ఇప్పుడు ఈ సమయం అయిపోయింది ఎందుకంటే సాకారంలో సంపూర్ణత యొక్క రుజువు చేశారు ఇప్పుడు ఏం చేస్తారు సమయం యొక్క గంటలు మ్రోగాయి గంటలు మ్రోగిన తర్వాత పురుషార్థం చేస్తే ఏమవుతుంది తయారవ్వగలరా మొదటి ఏల రోగింది రెండవది కూడా మ్రోగింది మొదటి ఏల సాకారంలో మమ్మాది మరియు రెండవ ఏల బ్రహ్మబాబాది ఇప్పుడు మూడో ఏల మ్రాగాలి రెండు ఏళ్ల తయారవ్వటానికి మూడో ఏల ప్రయాణం అవటానికి మూడో ఏల తర్వాత ఎవరైతే ఉండిపోతే ఇక వారు ఉండిపోతారు ఇంత కొద్ది సమయం ఉంది కనుక ఏమి చెయ్యాలి ఒకవేళ మూడో ఏళ్ళకి సంస్కారాలను సర్దుకోవడం ప్రారంభిస్తే ఇక ఉండిపోతారు పెట్టే బెడ్డింగ్లు ఏమిటో చెప్పాను కదా సంకల్పాల రూపీ బెడ్డింగ్ మరియు సమస్యల రూపీ పెట్టే రెండింటినీ సమాప్తి చెయ్యాలి రెండూ సర్దుకొని తయారైనప్పుడే వెళ్లగలరు ఒకవేళ కొంచెం ఉండిపోయినా బుద్ధియోగం తప్పక అటువైపు వెళ్తుంది అప్పుడు ప్రయాణం చేయలేరు అనగా కాలేరు ఇప్పుడు ఏమి చెయ్యాలి ఎప్పుడో చేస్తాం అనే ఎప్పుడో అనే మాటను సమాప్తి చెయ్యండి ఇప్పుడు అనే మాటను ధారణ చెయ్యండి ఎప్పుడో చేస్తాము నెమ్మది నెమ్మదిగా చేస్తాము ఇలా ఆలోచించేవారు దూరంగానే ఉండిపోతారు అలాంటి సమయం ఇప్పుడు చేరుకుంది అందువలన బాబ్దాదా చెప్తున్నారు మరలా ఏనిందా వేయకండి ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని చెప్పారు కాని దీనిని కూడా ఆధారంగా చేసుకోకూడదు ఒకవేళ సమయం ఆధారంగా ఉంటే ఏ ప్రాప్తి రాదు సమయానికి ముందే మారితే మీరు చేసిన దానికి ఫలం లభిస్తుంది ఎవరు చేస్తే వారు పొందుతారు కదా సమయం ప్రకారం చేస్తే అది సమయం యొక్క అద్భుతం అయ్యింది మీ శ్రమ చెయ్యాలి బాబాకి పిల్లలపై స్నేహం ఉంటుంది కనుక స్నేహానికి గుర్తు సంపూర్ణంగా అవ్వటం ఇప్పుడు నడుస్తున్నారు నడుస్తున్నారు కానీ వేగాన్ని కూడా చూసుకోవాలి ఇప్పుడు సంపూర్ణత యొక్క లక్ష్యం పెట్టుకోవాలి అప్పుడే సంపూర్ణ రాజ్యంలోకి వస్తారు ఏదైనా లోపం ఉండిపోతే సంపూర్ణ రాజ్యం పొందలేరు ఎంత ఎక్కువ ప్రజలను తయారు చేస్తే అంత సమీపంగా వస్తారు దూరంగా ఉంటే దూరం నుండే చూస్తారు సమీపంగా ఉండేవారు ప్రతి కార్యంలో వెంట ఉంటారు నెంబర్ వన్ శక్తులా లేక పాండవులా ఇతరులను ముందు పెట్టడం కూడా స్వయం ముందు ఉండటం ముందుకు తీసుకు వారికి పేరు వస్తుంది కదా మధ్య మధ్యలో పరిశీలన కూడా కావాలి అంటున్నారు బాబా ప్రతి కార్యం చేసే ముందు మరియు తర్వాత పరిశీలించుకుంటూ ఉండండి కార్యం చేస్తున్నప్పుడు ఆ స్థితిలో ఉండి కార్యం చేస్తున్నానా అని పరిశీలించుకోండి మరలా మధ్యలో పరిశీలన చేసుకుంటూ ఉండండి ఎంత సమయం స్మృతి ఉంది అని కార్యం చేసే ముందు పరిశీలన ద్వారా ఆ కార్యం కూడా సఫలమవుతుంది మరియు స్థితి కూడా ఏకీరసంగా ఉంటుంది కేవలం రాత్రి చార్టును పరిశీలించుకుంటే మొత్తం రోజంతా అలాగే గడిచిపోతుంది కానీ ప్రతీ కర్మలో ప్రతీ గంట పరిశీలించుకోవాలి అయితే ఆ అభ్యాసం అవినాశిగా అవుతుంది ధైర్యం పెట్టుకుంటే సహజం అవుతుంది కష్టం అని ఆలోచిస్తే కష్టం అనిపిస్తుంది మీ పురుషార్థాన్ని ఎప్పుడు వేగం చేసుకుంటారు ఇప్పుడు సమయం ఎక్కడ ఉంది మొత్తం కల్పం యొక్క అదృష్టం ఈ సెకండ్లను తయారు చేసుకోవాలి అనే ధ్యాస ఉంచుకొని నడవాలి మొత్తం కల్పం యొక్క అదృష్టాన్ని చేసుకునే సమయం ఇదే ఈ సమయాన్ని అమూల్యంగా భావించి ఉపయోగించండి అప్పుడు సంపూర్ణం అవుతారు ఒక్క సెకండ్లో కోట్ల సంపాదన చేసుకోవాలి ఒక్క సెకండ్ పోగొట్టుకున్నారు అంటే కోట్లు పోగొట్టుకున్నారు ఇంత ధ్యాస పెట్టుకుంటే విజయ అవుతారు ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోకూడదు సంగమయుగము యొక్క ఒక్క సెకండ్ కూడా చాలా గొప్పది ఒక్క సెకండ్లో ఎలా ఉన్నవారు ఎలా కాగలరు ఈ లెక్క ఉంచుకోవాలి అచ్చా శాంతి ఈరోజు స్వమానం నేను మాయాజీత్ ఆత్మను ఓం శాంతి